హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏకరాత్రి కాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నేను వందనాలు చెల్లిస్తుంటున్నాను. అందరూ బాగున్నారా? హల్లెలూయా. మరి ఒకసారి దేవుని యొక్క అద్భుతమైన కృపను బట్టి ఈ యొక్క గొప్ప తరుణాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. రెండు చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యాన్ని మనం మొదలు పెట్టుకుందాం. పరలోక ముందున మా ప్రియ ప్రభు, ఈ యొక్క రాత్రి కాల సమయంలో మీ పాద సన్నిధిలో మమ్మల్ని చేర్చినందుకు నీకు లెక్కలేని స్తోత్రం చెల్లించుకొనుచున్నాం లార్డ్. ఈ యొక్క సమయంలో నా ప్రభా ప్రత్యక్ష గూడానంలోని యొక్క మర్మములను మేము ధ్యానించుకొనుచుండగా నీ కృపను అనుగ్రహించండి. మీ దాసుని మీ సులువు చాటున మరుగుపరుచుకొని మీ వాక్యంలోని సత్యాలు తెలుసుకునే కృపను మీరు దయచేయండి. పాత నిబంధనలో మర్మమై గుప్తమైనటువంటి యేసయ్యను మేము నా తండ్రి లార్డ్ తెలుసుకుని చుండగా నా తండ్రి హల్లెలూయా, మీ యొక్క మర్మాలు మాకు బలపరచండి. మా తండ్రి మీ యొక్క మన్న లార్డ్ గడ్డి మీద పడుచున్నటువంటి మంచు నా ప్రభా బిందువుల వలె ఉండి నా తండ్రి మేము నా తండ్రి ఆ యొక్క వాక్యం ద్వారా నా ప్రభా బలపడే కృపను మీరు దయచండి. జీవం కలిగి ఉండే కృపను మాకు అనుగ్రహించండి. మీ మహిమార్థమై దీవించండి. మీరు ఆశీర్వదించండి ఆయన. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఈరోజు దీపవృక్షం గురించి మేము ధ్యానించుకొని పోతుండగా నా ప్రభా దానిలో ఉన్న మర్మాలు తెలుసుకునే కృపను మీరు దయచండి. మా తండ్రి ఆది నుండి అంతవరకు నీ ఆధిపత్యంలో నేర్పాటు నడిపించుకోండి. నీ మహిమార్థమై జరిగించండి. మా తండ్రి ప్రతి విషయంలో ఘనత మహిమ ప్రభావం నీకే ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుని గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో దీప వృక్షాన్ని గురించి మనం ధ్యానించుకోబోతూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి టాపిక్. అంత మాత్రమే కాదు, నా హృదయానికి హల్లెలూయా ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి టాపిక్ అయినటువంటిది. గంటల సేపు దేని గురించి చెప్పినా కానీ తరగదు. ఎనివే, దేవునికి స్తోత్రం. ఈరోజు దీప వృక్షాన్ని గురించి మనం ధ్యానించుకోబోతూ ఉంటున్నాం. మొన్న ఇప్పటి వరకు దేని బిడ్డారా ప్రత్యక్ష గుడారం యొక్క పైన ఉన్నటువంటి కప్పులను గురించి మనం ధ్యానించుకున్నాం కదండి. ఇప్పుడు లోపల ఈ యొక్క రెండు ఆవరణాలు ఉంటున్నాయి కదండి. ఒకటి పరిశుద్ధ స్థలము, రెండవది అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు మనం పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ఉంటున్నాం. యాజకుడు లోపలికి వస్తుంటున్నాడు. నా వెనక చూస్తున్నటువంటిది ఈ యొక్క చిత్రము పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి చిత్రం అయినటువంటిది. ఎడమ ప్రక్కన కన్నా చూసుకున్నట్లయితే కదా హల్లెలూయా మనం చూస్తున్నాము దీప వృక్షం మనకు కనపడుతూ ఉంటుంది. కుడి ప్రక్కన కన్నా చూసుకున్నట్లయితే కదా మనకు ఇక్కడ రొట్టెల బల్ల మనకు కనబడుతుంటుంది. అదే వెనకాల కింద మనం చూసుకున్నట్లయితే కదా ఇదిగో వెనకాల హల్లెలూయా ఇక్కడ ధూప వేదిక మనకు కనబడుతుంటుంది. ఈ మూడు విషయాలను గురించి మనం ధ్యానించుకోబోతూ ఉంటున్నాం. సరే, ఈరోజు దీప వృక్షాన్ని గురించి మనం ధ్యానించుకోబోతూ ఉంటున్నాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటున్నది హల్లెలూయా. అనాది కాలం నుండి కూడా ఏ క్షణంలోనైతే ఏ యెహోవా దేవుడు మోషేకు దర్శనమిచ్చి ఈ అన్నిటి ప్రకారంగాను పరలోకంలో చూపించినటువంటి మాదిరి ప్రకారంగా చెయ్యి అని చెప్పేసి ఆయనకు ఆజ్ఞాపించినప్పటి నుంచి ఈ యొక్క దీప వృక్షము దేవుడారా యూదులకు మాత్రమే కాదు కానీ ఇస్రాయేల్ దేశానికి ఒక చిహ్నంగా మారిపోయింది, ఒక గుర్తుగా మారిపోయింది, ఒక ఆనవాలుగా మారిపోయింది. యూదులు ఎక్కడ ఉన్నప్పటిని కూడా హల్లెలూయా ఇజ్రాయేల్ దేశము గుర్తించాలి అనుకున్నట్లయితే దేవుడారా ఒకటి దావీదు యొక్క నక్షత్రం ఏంటున్నది స్టార్ ఆఫ్ డేవిడ్ అని చూస్తుంటున్నాము. రెండవది ఇది ఇక దీపవృక్షం అయింటున్నది. ఈ దీపవృక్షాన్ని ప్రతి స్థలంలో మనం చూస్తుంటున్నాము. ఈవెన్ ఇజ్రాయేల్ యొక్క పార్లమెంట్లో కనుక మనం చూసుకున్నట్లయితే కనుక కెనెసెత్ అని అంటారు దాన్ని. ఐ మీన్ వాళ్ళ యొక్క పుల్పీటు మీద ఏదైతే ఉంటుందో ఈ యొక్క చిత్రాన్ని వాళ్ళు వేసుకొని ఉంటున్నారు హల్లెలూయా. దీని మీద దావీదు యొక్క నక్షత్రం కూడా ఉంటూ ఉంటుంది. సరే హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దీని గురించి వాక్యంలో చాలా విషయాలు మనకు కనబడుతూ ఉంటున్నాయి. దీని గురించినటువంటి విషయము మనం చదువుకొని మనం ముందుకు వెళ్దామండి. హల్లెలూయా. మనము వాక్యములు కనుక మనం చదువుకున్నట్టుగా నిర్గమకాండము 25 అధ్యాయంలో ఇది ఎలా చేయాలి అని చెప్పేసి దీని గురించి కొన్ని విషయాలు దేవుడు మోషేకు ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు. మనకైనా చూసుకున్నట్లయితే ఇక్కడ మోషేతో అంటున్నాడు 25 అధ్యాయము నిర్గమకాండము 31 నుంచి 34 వచనాలకే మనం చదువుకున్నట్లయితే 40 వచనాల వరకు మనం చదువుకున్నట్లయితే దాని అంతటి గురించి కూడా వ్రాయబడుతూ ఉంటున్నది. సరే, ప్రస్తుతానికి ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను
హల్లెలూయ. ఇది మొదటి యొక్క సూచన, ఆమెన్, మొదటి యొక్క రూల్ అయి ఉంటున్నది. నకిషి పనిగా ఈ దీప వృక్షమును చేయవలెను, ఇది రెండవ యొక్క రూల్ అయి ఉంటున్నది. దాని ప్రకాండములను దాని శాఖలను నకిషి పనిగా చేయవలెను, హల్లెలూయ. దాని కలుషములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను, హల్లెలూయ. వీలైతే ఇంకో తర్వాత వచనం కూడా మనం చదువుకుందాం, 32 వచనం. అన్ని వచనాలు చదివేదానికి నాకు టైం ఉండదు. సరే, 32 వచనం ఏముంటుంది? దీప వృక్షం యొక్క ఒక్క ప్రక్క నుండి మూడు కొమ్మలను, దీప వృక్షం యొక్క రెండవ ప్రక్క నుండి మూడు కొమ్మలను, అనగా దాని ప్రక్కల నుండి ఆరు కొమ్ములు నిడుగా నిగుడ వలెను, హల్లెలూయ. ప్లీజ్ గాడ్ దేవుడారా, మీకు టైం ఉన్నప్పుడు తక్కిన వచనాలు మీరు చదువుకోండి. అప్పుడు 40 వరకు కూడా, ఐ మీన్ ఒకసారి మనము 40 వచనం చదువుకున్నట్లయితే, హల్లెలూయ, ప్లీజ్ గాడ్ ఒక అద్భుతమైనటువంటి మాట అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. ప్లీజ్ గాడ్, దేవుని యొక్క వాక్యము, దేవుడు ఎన్నో ఆయనకు చూపించి ఉంటున్నాడు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా దీని గురించి ఏమంటున్నాడు? దీప వృక్షాల గురించి ఏమంటున్నాడు ఆయన? కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము, హల్లెలూయ. కొండ మీద నీకేమైతే నేను చూపించి ఉంటున్నానో వాటి ప్రకారంగా నువ్వు చేసేదానికి జాగ్రత్త పడు. మోషే ఇస్రాయేలులకు చెప్పు, నువ్వు నేనెవరినైతే ప్రేరేపించి ప్రత్యేకరించుకుని ఉంటున్నానో ఈ యొక్క పరికరాలను, ఆ ప్రత్యక్ష గుడారములు ఉన్న పరికరాలు చేసేదానికి వారికి నువ్వు జాగ్రత్తగా చెప్పు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. హల్లెలూయ, దేవునికి స్తోత్రం. దేవుడారా, ఈ విధంగా ఇంత కఠినమైనటువంటి లెక్కలు చెప్పి, ప్రైజ్ గాడ్, కఠినమైనటువంటి ఖచ్చితంగా ఈ యొక్క పాటలు ఈ యొక్క విషయాలు పాటించాలి అని చెప్పేసి ఆయన చెప్పి వారిని పంపిస్తూ ఉంటున్నాడు. సరే, ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే రెండు దీప వృక్షాలు కనపడుతూ ఉంటాయి. మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలని నేను చెప్తున్నాను. ఒకవేళ ఎవరైనా కానీ మీరు వాక్యంలో ఎదుగుతూ ఉన్న వారందరూ ఎవరైతే ఉంటున్నారో, వాక్యాన్ని ఎక్కువగా తెలుసుకోవాలని ఆశపడుతూ ఉంటున్నారో, పొరపాటున ఈ యొక్క దీప వృక్షం కింద మీకు ఎదురైతే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. దేవుడు మోషేకు ఆజ్ఞాపించినట్లుగా ధర్మశాస్త్ర ప్రకారంగా ఏడు కలశాలు ఉన్నటువంటి, ఏడు కొమ్ములు ఉన్నటువంటి ఈ యొక్క దీప వృక్షము, ఇది స్టాండర్డ్ దీప వృక్షం అయి ఉంటున్నది. సరే, మధ్యలో హనుక అని ఒక దీప వృక్షం వచ్చి ఉంటున్నది. దానికి 9 కాండాలు ఉంటున్నాయి. హల్లెలూయ, దాని గురించినటువంటి చరిత్ర వేరుగా ఉంటుంది. కానీ అది కూడా ఇస్రాయేల్ ప్రతిపాదించుకున్నటువంటి విషయం అయినటువంటిది. దానికి సపరేట్గా హిస్టరీ ఉంది. దయచేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. దేవుని యొక్క వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే, ఈ యొక్క దీప వృక్షము ఏదైతే పరిశుద్ధ స్థలంలో పెట్టబడిందో, ఐ మీన్ పరిశుద్ధ స్థలంలో ఎక్కడ పెట్టబడింది? అది యాజకుడు లోపలికి వస్తుంటుండగానే ఎడమ ప్రక్కన అది ఉంటుంది. ఐ మీన్ యాజకుని యొక్క ఎడమ ప్రక్కన ఉంటుంది. ప్రత్యక్ష గుడారానికి దక్షిణ వైపున అది ఉంటుంది. ఈ దిక్కులు చాలా ప్రాముఖ్యమై ఉంటున్నాయి. ఐ మీన్ దీనిని కూడా మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. సరే, దీనికి మనం చూస్తూ ఉంటున్నట్టుగా దేవుడారా, ఏడు కాండాలు మనకు కనబడుతూ ఉంటున్నాయి. హల్లెలూయ, ప్రైజ్ గాడ్. ఈ యొక్క దీప వృక్షానికి మనం చూసుకున్నట్లయితే దీనికి ఏడు కాండాలు మనకు కనబడుతూ ఉంటున్నాయి. ఐ మీన్ ఏడు కాండాలు, ఐ మీన్ చరిత్ర చాలా విషయాలు దీని గురించి అవి మాట్లాడుతూ ఉంటున్నాయి. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఆ యొక్క దీప వృక్షం అది మాట్లాడుతూ ఉంటుంది. మొట్టమొదటిగా నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ఇది దేనికి సాదృశ్యము అని అంటే గిన వెలుగుకు సాదృశ్యమై ఉంటున్నది. కారణం ఏంటి అని గిన మరి అడగొచ్చునేమో. ఐ మీన్ ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో దేని బిడ్డారా, సూర్యుని యొక్క వెలుగు రాదు ఇక్కడికి. ఐ మీన్ ఎందుకు అని అంటే పైన కప్పు వేయబడింది. ఆవరణంలో ఉంటున్నప్పుడు, దీనికి బయట ఉంటున్నప్పుడు సూర్యుని యొక్క వెలుగు ఉంటుంది. బలిపీఠము పరిచర్య, బలిపీఠం దగ్గర పరిచర్య, అదే గంగాళం దగ్గర పరిచర్య, ఇవన్నీ కూడా ఆవరణంలో జరిగినటువంటి పరిచర్య అంతా కూడా సూర్యుని యొక్క వెలుగులో జరుగుతూ వచ్చింది. కానీ ఒకసారి లోపలికి యాజకుడు ప్రవేశించిన తర్వాత సూర్యుని వెలుగు లేదు సుమా, ఎవరు నడిపించాలి ఆయన్ను, ఏ వెలుగులో ఆయన నడవాలి అంటే గిన దీప వృక్షం యొక్క ఈ దీపముల యొక్క ప్రదీపములు ఏదైతే వెలుగుతూ ఉంటున్నాయో, ఆ దీపముల యొక్క వెలుగు ద్వారా ఈ యొక్క ప్రాంగణంలో ఆయన పనిచేస్తూ ఉండాలి. పరిశుద్ధ స్థలములో ఆయన పనిచేస్తూ ఉండాలి. చిన్నగా ఒక వెలుగు మాత్రం ఈ యొక్క వెనకాల ఉన్నటువంటి ధూపవేదిక నుంచి వస్తుంటుంది. కానీ మెయిన్గా ఆయనకు వెలిగించేది ఏమైంటున్నది అంటే గిన ఈ యొక్క దీపవృక్షం అయి ఉంటున్నది. సరే, ఈ దీపవృక్షము దేనికి సాదృశ్యము?
వెలుగును ఇచ్చేదానికి సాదృశ్యమైంటున్నది. అంధకారములో దేవుని బిడ్డరా వెలుగును ఇచ్చే ఒక నక్షత్రములాగా ఇది యాచకులకు లేకపోతే విశ్వాసికి ఉంటూ ఉంటుంది. రెండవది, ఇది దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క జ్ఞానానికి సాదృశ్యమై ఉంటున్నది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుని యొక్క నడిపింపుకు ఇది సాదృశ్యమై ఉంటున్నది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఇది వెలుగించడం మాత్రమే కాదు కానీ దేవుని యొక్క జ్ఞానానికి, దేవుని యొక్క నడిపింపుకు ఈ యొక్క ప్రత్యక్ష కూడా ఈ యొక్క దీప వృక్షము సాదృశ్యమై ఉంటున్నది. హల్లెలూయా. అన్ని విషయాలు చెప్పాలంటే దాదాపు 2 గంటలు టైం పడుతుందండి. ఆమే. కానీ ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీతో నేను పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇదిగే మనం చూసుకున్నట్లయితే మనం చదువుకున్నటువంటి మేలిమి బంగారుతో దీన్ని చేయాలి. హల్లెలూయా. ఇది ఒకే కాండమై ఉండాలి అని చెప్పేసి మనం చదువుతూ ఉంటున్నాము. దీని అర్థం ఏంటి అంటే కదా, మేలిమి బంగారం అంటే ఇది ముడి బంగారము. హల్లెలూయా. దాంట్లో కల్తీ ఏముండదు. ఐ మీన్ ఆ యొక్క బంగారము ప్యూర్గా అనమాట. ఇప్పుడు మనకు మార్కెట్లో దొరికే బంగారము 99.9% ఉంటుంది. అంటే 1% రాగి లేకపోతే కల్తీ ఉందని అర్థం. కానీ ఇది మేలిమి బంగారు అని అంటే ఇక 100% దీని ఇంకా ఏం కల్తీ అనేది ఉండదు. 100% బంగారమై ఉంటున్నది. ఇది ముడి బంగారమై ఉంటున్నది. అంటే దాని అర్థం ఏంటి, ఒక బంగారం యొక్క ముద్దను తీసుకొని దానిని బాగా కొట్టి సుత్తితో కొట్టి ఈ ఆకారాన్ని తీసుకురావాలి. ఇది ఏదో బంగారం యొక్క ద్రావకం చేసి లేకపోతే నీరులాగా చేసి దాన్ని ఏదో ముడిలో పెట్టడం కాదు కానీ దీనిని ఈ ఆకారంలాగా దానిని బాగా కొట్టి ఈ ఆకారంలోకి తీసుకురావాలి. హల్లెలూయా. దీనిని బట్టి ఎంత దీనికి విలువ ఉందో ఎంత కఠినమైందో ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంటుంది. మార్కెట్లో 2 రకాలైనటువంటి బంగారు వస్తువులు మనకు దొరుకుతూ ఉంటున్నాయి కదండి. సిస్టర్లకు బాగా తెలుసు బంగారం కొనేదానికి మీరు వెళ్తూ ఉంటారు. ఐ మీన్ ప్లీజ్ గాడ్, చాలామంది మనం బంగారం కొని ఉంటున్నాము. బంగారు రకాలు 2 రకాలు ఉంటాయి. ఒకటి హ్యాండ్ మేడ్ అని ఉంటుంది, రెండవది మిషన్ మేడ్ అని ఉంటుంది కదండి. ఈ సింగపూర్ నుంచి వచ్చే చాలా ఫేమస్ మిషన్ మేడ్. ఇది మిషన్ మేడ్ కాదు, ఐ మీన్ ఇది హ్యాండ్ మేడ్ అయి ఉంటున్నది. హల్లెలూయా. ఎప్పటికైనా కానీ హ్యాండ్ మేడ్ అనేవి ఖరీదుగా ఉంటాయి, మీ అందరికీ తెలిసిన సంగతి. ఆ సంగతి ఐ హల్లెలూయా. మిషన్ మేడు ప్రైజ్ గాడ్ అది కొంచెం తక్కువగా ఉన్నా కానీ అంత విలువ దాంట్లో అంత గట్టిగా ఉండవవి. త్వరగా ఇరిగిపోతుంటున్నాయి, త్వరగా నలిగిపోతుంటున్నాయి, త్వరగా వంకులు వచ్చేస్తుంటున్నాయి. కానీ అదే చేతితో హ్యాండ్ మేడ్ అయితే ఏమవుతుంటుంది, చేతితో చేయబడితే ఏమవుతుంది, చాలా గట్టిగా ఉంటున్నవి అవి. హల్లెలూయా ప్రైజ్ గాడ్. కనుక ఈ యొక్క దీపవృక్షం దేని ద్వారా చేయబడింది, హ్యాండ్ మేడ్ అయి ఉంటున్నది. ముడి బంగారంతో ప్రైజ్ గాడ్ సుత్తితో కొట్టి సాగదీసి ఆమె ఎలాంటి కల్తీలు లేకుండా 100% ప్యూర్ గోల్డ్ తోటి మేలివి, అందుకనే మేలివి బంగారం అన్నారు దీన్ని. ఐ మీన్ దాంతో అది చేయాలి. దీనిని బట్టి దీనికి ఎంత విలువ ఉందో మనకు అర్థమవుతుంటుంది. ఒకటి అంత మాత్రమే కాదు కానీ ఇది చేసేదానికి ఎంత కష్టమో ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడరా మనకి వాక్యం మనం లోపలికి వెళ్ళేసి దీని గురించి కానీ మనం చదువుకున్నట్లయితే కదా, ఐ మీన్ దీని గురించి ఒక అద్భుతమైనటువంటి సంగతి మనకు కనబడుతూ ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే ఐ మీన్ దేవుడరా దేవుని యొక్క వాక్యము ఇక్కడ మనకేం ఏం చెప్తుంది అని అంటే కదా, హల్లెలూయా దీనిని చూడండి. ఈ యొక్క దీప వృక్షము ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. ఐ మీన్ ఇది నల్లగా ఉంటుందేమో మీకు. దీనికి 7 కలశాలు ఉంటున్నాయి. ఐ మీన్ 7 కలశాలలో జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ఈ మధ్యగా ఉండేది కొద్దిగా ఎత్తుగా ఉంటుంది. హల్లెలూయా ప్రైజ్ గాడ్. దీనిని కొద్దిగా ఎత్తుగా ఉంటుంది. తక్కిన ఈ ప్రక్కన 3, ఈ ప్రక్కన 3 మనకు కనబడుతుంటున్నాయి. అవి కొంచెం తక్కువలో ఉంటున్నాయి. ఇది ప్రకాండము అంటారు దీన్ని. ఐ మీన్ అంటే ముఖ్యమైనటువంటి కాండమై ఉంటున్నది. హల్లెలూయా ప్రైజ్ గాడ్. ఈ కాండములో నుంచే ఈ సైడ్ 3 రావగా కొమ్ములు రావాలి, ఈ సైడ్ 3 రావాలి. కుడి వైపున 3 కొమ్ములు రావాలి, ఎడమ వైపున 3 కొమ్ములు రావాలి. మధ్యలో ఉన్న ప్రకాండము అయి ఉంటున్నది. ఇది అన్నిటికంటే ఎత్తుగా ఉంటూ ఉంటున్నది. దీనికి
దీనికి పేరు ఏంటి అని అడిగిన సర్వెంట్ స్టెమ్ అని చెప్పేసి అని అంటారు. అంటే సేవకుడుగా ఉన్నటువంటి యొక్క కాండము అని చెప్పేసి మనం చూస్తూ ఉంటున్నాము. హల్లెలూయా. ఎందుకు దీనికి సేవకుడు అన్నారు, కారణం ఏంటి అని అడిగిన ఇది యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉంటుంది. మధ్యలో ఉన్నటువంటిది యేసు ప్రభువుకు సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉంటుంది. ఎందుకు అని అడిగిన ప్రైజ్ గాడ్, ఈ ఆరు తక్కిన ఆరు ఉంటున్నాయి, ఈ ప్రక్కన మూడు ఉంటున్నాయి, ఎడ ప్రక్కన మూడు ఉంటున్నాయి, కుడి ప్రక్కన మూడు ఉంటున్నాయి, ఇవన్నీ కూడా దీంతో ఏకాండమై ఉంటున్నాయి. కాబట్టి ఇది ఈ ఆరు దేనికి సాదృశ్యము, ఐ మీన్ సృష్టికి సాదృశ్యమై ఉంటున్నది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. సృష్టిని ఎవరు జరిగించారు, యేసు ప్రభుల వారు జరిగించి ఉంటున్నారు. దాన్ని నిర్వహించే వాళ్ళు ఎవరై ఉంటున్నారు అని యేసు ప్రభువే అయింటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడరా, ఇక్కడికి మనము హెబ్రూ రాసిన గ్రంథంలోకి మనం వెళ్ళేసి ప్రైజ్ గాడ్ హెబ్రూ గ్రంథంలో 1:3 మనం చదువుకున్నట్లయితే గిన హల్లెలూయా, రండి ఆ యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం. ఐ మీన్ హెబ్రూకు రాసిన పత్రిక 1:3 మనం చదువుకున్నట్లయితే గిన ఐ మీన్ నేను చదివి చూపిస్తాను చూడండి మీకు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుడు సర్వాన్ని ఆయన సృష్టించి ఉంటున్నారు కదండి, మనందరికీ తెలుసు. ఐ మీన్ దేవుడు ప్రతిది కూడా, ఈ లోకంలో ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు, ప్రతిది కూడా ఆయన మూలంగానే కలిగింది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉంటున్నాం. ఐ మీన్ హల్లెలూయా. ఇక్కడికి మనం చదువుకున్నట్లయితే ఈ యొక్క వచనము అంతా కూడా నేను చదవను కానీ దీని మీద రెండో భాగంలో ఏమై ఉంటున్నది అని మనం చూసినట్లయితే, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. హల్లెలూయా. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు అని చెప్పేసి వాక్యములో మనం చదువుతున్నాం. అంటే దాని అర్థం ఏంటి, ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రకాండం ఏదైతే ఉంటుందో రెండు ప్రక్కల ఉన్నటువంటి ఆ యొక్క కాండాలను పట్టుకొని ఉంటుంది. సృష్టిని అంతటిని కూడా ఆయన పట్టుకొని ఉంటున్నాడు. ఇది ఎవరై ఉంటున్నారు, రెండోదిగా మనం చూసుకున్నట్లయితే కదా చాలా విషయాలు ఉంటున్నాయి, కానీ జస్ట్ క్లుప్తంగా నేను కొన్ని విషయాలు చెప్తున్నాను. ఐ మీన్ ఇది దేనికి సాదృశ్యము, నీతి సూర్యుడికి సాదృశ్యంగా ఉంటున్నది. ఈరోజు విశ్వమంతా కూడా ఆ సూర్యుని చుట్టే తిరుగుతూ ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. సూర్యుడు దేని కూడా మధ్యలో ఉండి సమస్తాన్ని కూడా ఆయన నిర్వహించేవాడు అయి ఉంటున్నాడు. ఈ యొక్క సూర్యుని చుట్టూ కూడా ఈ గ్రహాలన్నీ కూడా తన యొక్క ఆకర్షణ శక్తిలో అవి తిరుగుతుంటున్నాయి, వాటి యొక్క పరిధిలో తిరుగుతుంటున్నాయి. కనుక సూర్యుడు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పొరపాటున సూర్యుడు దాని యొక్క కక్ష తప్పాడా, గ్రహాలన్నీ కూడా ఒకదానికొకటి ఢీ కొట్టుకొని ప్రైజ్ గాడ్ ప్రపంచమంతా కూడా విశ్వమంతా కూడా నాశనం అయిపోతుంటుంది. కనుక వాటన్నిటి కూడా పట్టుకునే వారు ఎవరై ఉంటున్నారు, సూర్యుడు అయి ఉంటున్నాడు. హల్లెలూయా. అట్లాగే ఇక్కడ ఈ నీతి సూర్యుడు ప్రకాండముగా ఉన్నటువంటి నీతి సూర్యుడు మన యేసు ప్రభుల వారు ఆయన సృష్టినంతటిని కూడా ఆయన స్వాధీనంలో ఉంచుకొని ఆయన నడిపిస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గాలి రమ్మంటే గాలి రావాలి, తుఫాను రమ్మంటే తుఫాను రావాలి, సునామీ రమ్మంటే సునామీ రావాలి. ఏ కాలంలో ఆ కాలం వర్షాలు రావాలంటే ఋతువులు ఏర్పరిచిన వాడు అయి ఉంటున్నాడు, ఏ కాలానికి ఆ కాలాన్ని ఆయన ఏర్పరిచిన వాడు అయి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది ఎవరై ఉంటున్నారు, ఈ యొక్క ప్రకాండము ఆయన అయి ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తర్వాత యూదుల యొక్క నమ్మకం ఏంటంటే గిన ఈ యొక్క దీప వృక్షం ఉంది కదండి, ఇది జీవవృక్షానికి సాదృశ్యము అని చెప్పేసి వాళ్ళ యొక్క నమ్మకం ఏంటున్నది. ఓకే, మనం వాక్యముగా మనం చదువుకున్నట్లయితే ఇది దేనికి సాదృశ్యము, వాక్యానికి. నేను తర్వాత చూసిపోతున్నాను. ఇది వాక్యానికి సాదృశ్యమై ఉంటున్నది, బైబిల్కి సాదృశ్యమై ఉంటున్నది. వాక్యము ఏమై ఉంటున్నది, జీవమై ఉంటున్నది. హల్లెలూయా. నేను మాట్లాడే మాట ఆత్మయు జీవమునై ఉంటున్నానని యేసు ప్రభువుల వారు చెప్తున్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింప చేయను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవేస్తుంటుంది. ఇది ఏమై ఉంటున్నది, వృక్షమై ఉంటున్నది. జీవవృక్ష ఫలము ఇది ఈ ఆకారంలో ఉంటుంది, లేకపోతే ఇదే జీవమిచ్చేది అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉంటున్నారు. అంత మాత్రమే కాదు కానీ వాళ్ళ నమ్మకం కూడా ఇంకా ఏంటంటే గిన మోషేకు దర్శనమిచ్చినటువంటి ఆ మండుతున్నటువంటి పొద చెట్టు ఏ ఆకారంలో ఉంటుంది అంటే గిన ఈ ఆకారంలో ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ యొక్క నమ్మకం అయింటున్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు కానీ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఈ పుష్పాలన్నీ కూడా ఏ విధంగా ఉండాలి, ఈ కాండంలో ఉన్నటువంటి నక్షి పని ఎలా ఉండాలి అంటే కదా బాదాం రూపంలో ఉండాలి. పైన ఉన్నటువంటి ఈ యొక్క బాదాం యొక్క కలశములు, బాదాం యొక్క పువ్వులు, బాదాం యొక్క విత్తనములతో ఇవి అన్ని కూడా పొదిగించబడుతూ ఉంటుంది. ఎందుకు ఇది బాదంతో పొదిగించబడింది, కారణం ఏంటి అంటే కదా దానికి కూడా కొన్ని సత్యాలు ఉంటున్నాయి. ఒకటి ఏంటంటే కదా
ప్రైజ్ గాడ్. దూరం నుండి బాదం చెట్టు చూసినప్పుడు, మరి ముఖ్యంగా ఉదయాన్నే సూర్యుడు ఉదయించే సమయంలో మనకిన వెనక నుండి గిన ఈ యొక్క చెట్టుని గిన చూసినట్లయితే గిన ఆ సూర్యుని యొక్క వెలుగులో ఉదయాన్నే వస్తున్నటువంటి ఆ యొక్క కిరణాలలో ఈ యొక్క బాదం చెట్టు ఏ విధంగా కనపడుతుందంట, ఈ దీప వృక్షం వలె అది గుబురు గుబురుగా ఈ విధంగా కనపడుతుంది అని వాళ్ళ యొక్క నమ్మకం ఏంటున్నది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. మనకైతే ఇక్కడ ఎక్కువ అలవాటు లేదు, కానీ నేను కూడా చూడలేదు. కాకపోతే వాళ్ళ యొక్క యూదుల యొక్క నమ్మకం ఆ విధంగా ఉంటుంది. దాన్ని బట్టి అందుకని దేవుడు దీనికి ఆ యొక్క కలశములు ఆ యొక్క గుర్తులు అవన్నీ కూడా చేయమన్నాడు అని చెప్పేసి మన వాక్యంలో మనం చదువుతూ ఉంటున్నాము. అంత మాత్రమే కాదు, కానీ ఇది ఏమనుకున్నాము, జీవ వృక్ష ఫలం అని చెప్పేసి, జీవ వృక్షానికి చెట్టుకు ఆ వృక్షానికి సాదృశ్యం అని చెప్పేసి మనం చదువుకున్నాము. అంత మాత్రమే కాదు, కానీ ఇది వెలుగు ఇచ్చేది అని చెప్పేసి మనం చదువుకున్నాము. దేవుడారా, వెలుగు ఏమై ఉంటున్నది? యోహాన్ స్వార్త 1వ అధ్యాయము మనం చదువుకుంటూ వచ్చినట్లయితే, నిజమైన వెలుగు ఉండేను అది మనుషులకు ఆయనలో జీవము ఉండేను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేను అని చెప్పేసి దేవుడికి వాక్యం చదువుతుంటున్నాము. యోహాన్ స్వార్త 1వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి అధ్యాయము. సరే, ఈ యొక్క జీవము, ఈ యొక్క వెలుగేమవుతుంది, జీవాన్ని ఇస్తుంటుంది. హల్లెలూయా. కనుక ఈ యొక్క చెట్టు దీప వృక్షము అని చెప్పేసి మనము చదువుతూ ఉంటున్నాం. హల్లెలూయా. ఎందుకు ఇది ఆ యొక్క దీప వృక్షము, దీని ఇది ఆ నకిషి పని బాదం యొక్క కలశములతో చేయబడింది కారణం ఏంటి అని అంటే, దీంట్లో జీవం ఉంది అని చెప్పేసి మనం చదువుకున్నాం. ఎలా అది బయలుపరిచింది అని కనుక మనం చూసుకున్నట్లయితే మనకు అందరికీ తెలుసు. దేని బుడ్డారా, ఒకరోజు నాయకత్వం యొక్క గొడవలు ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలలో వచ్చినాయి. ఐ మీన్ మోషేకు ఆరోనుకు వ్యతిరేకంగా కొంతమంది బయలుదేరి ఉంటున్నారు. ఐ మీన్ కొరాహు, అభిరాము వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క దాదాపు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా కలిసి దాదాపు 250 మంది కుటుంబాలు వ్యతిరేకంగా లేచి ఉంటున్నారు. మీరైనా గొప్పవాళ్ళు, మాకు అభిషేకం లేదా, మాతో దేవుడు మాట్లాడలేదా, మా కూడా దేవుని యొక్క దర్శనాలు ఉన్నాయి, మేము కూడా నాయకులమే అని చెప్పేసి లేచారు. హల్లెలూయా. అప్పుడు మోషే ఆరుడు తగ్గించుకొని, అయ్యా దేవుడిని అడుగుదాము అని చెప్పేసి వాళ్ళు దేవుని సన్నిధికి వస్తూ ఉంటున్నారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు అంటే, కదా మీరు బయటికి వెళ్ళేసి, ఐ మీన్ ఒక బాదం చెట్టులో నుంచి దాన్ని ఏం చేయాలంట, దాని కొమ్మలు తెగవేసి నరికేసేసి దాని ఒక ముద్దును ఒక కాడను తీసుకుని వచ్చి ప్రత్యక్ష గుడారంలో మీరు పెట్టండి, రేపటి దినాన మీకు తెలుసుంటుంది నేను ఎవరిని ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పేసి. అట్లాగా 12 గోత్రాలకు సంబంధించినటువంటి 12 ముద్దులు తీసుకొని వచ్చేసి ప్రత్యక్ష గుడారంలో వాళ్ళు పెడుతూ ఉంటున్నారు. మందసం దగ్గర, మందసంలో వాళ్ళు పెడుతూ ఉంటున్నారు. హల్లెలూయా. మోషే తీసుకెళ్లేసి ఆ కొమ్మలన్నింటినీ కూడా, ఈ యొక్క బాదాం చెట్టు యొక్క కొమ్మలన్నింటినీ కూడా తీసుకెళ్లేసి ఆయన ఈ యొక్క ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి, ఐ మీన్ లోపల ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి మందస్సంలో ఆయన పెడుతూ ఉంటున్నాడు. రాత్రికే అది చెగిరించిందంట, పువ్వులు పూసిందంట, బాదాం కాయలు కాసిందంట. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అంటే దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు ఉన్నప్పుడల్లా కూడా జీవం అనేది మనకు వస్తూ ఉంటుంది. హల్లెలూయా. అనారోగ్యంగా ఉన్న వారు జాగ్రత్తగా గమనించండి. దేవుని బిడ్డారా, ఈ మధ్య కోవిడ్ వలన ఎవరెవరైతే బాధపడుతున్నారో దయచేసి గమనించండి. మందుల మీద మనకు నమ్మకం ఉండొచ్చునేమో, దేవునికి స్తోత్రం, తీసుకోండి, తీసుకున్నా తీసుకోకపోయినా కానీ, ప్రైజ్ గాడ్, నన్ను చెప్పనివ్వండి, దేవుని యొక్క దాసునిగా దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైతే మనం కాలం గడుపుతుంటున్నామో, ప్రత్యక్ష గుడారం ఎప్పుడైతే నువ్వు అనుభవిస్తుంటున్నావో, ప్రత్యక్ష గుడారంలో మందస్సులో ఏం జరిగింది, జీవం అనేది వచ్చేసింది, చనిపోయింది మరలా బ్రతికింది. ఆమెన్. అంత మాత్రమే కాదు, కానీ ఒక రాత్రికే అది ముద్దుగా ఉన్నటువంటిది చిగురించింది, ఆకులు వేసింది, పువ్వులు పూసింది, కాయలు కాసింది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఎక్కడ జరిగింది ఇది? దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములో, దేవుని యొక్క మందస్సంలో ఇది జరిగింది. నువ్వు కూడా ప్రార్థన చేస్తున్నట్లయితే గిన, హల్లెలూయా, దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చినప్పుడు, దేవుని బిడ్డ అభిషేకం పొందుకున్నప్పుడు, నీలో ఉన్న నిర్జీవం అంతా కూడా పటాపంచలైపోయి, నీలో ఉన్నటువంటి అనారోగ్యం అంతా కూడా పటాపంచలైపోయి, నీకు ఆరోగ్యము, నూతన బలము, నూతన శక్తి నీకు రాబోతుంటుంది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అందుకని ఏసేయమంటాడు తెలిసిన, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఐ మీన్ మనకందరికీ తెలిసిన యొక్క వాక్యం దేని బిడ్డరా, నూతన బలం పొందుతూ ఉంటున్నారంట. వారు రెక్కలు చాచి పక్షిరాజు వలె పైకి ఎగురుతూ ఉంటున్నారంట. అలయక సొమసిల్లక నడిచిపోదురు, పరిగెత్తిపోదురు. హల్లెలూయా. అలాంటి ఆరోగ్యము మనం పొందుకోవాలి ఈరోజు. ఐ మీన్ అది ఎక్కడి నుంచి దొరుకుతుంది, ఎలా ఆ యొక్క బాదము పుష్పించింది, కారణం ఏంటి? దేవుని యొక్క మందసము, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క అభిషేకం. హల్లెలూయా.
ప్రైజ్ గాడ్. దేవుని యొక్క అభిషేకంలో అంత గొప్ప శక్తి ఉంది దేవుని బిడ్డారా. ఇది ఈ యొక్క దీప వృక్షము, దాని గురించి అది బయలుపడుతూ ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. తర్వాత ఈ యొక్క దీప వృక్షాన్ని గురించి మనం ఇంకా మనం తెలుసుకోవాలనుకున్నట్టయితే కదా దేవుని బిడ్డారా, మనం ఏం చూస్తుంటున్నాము అనగా మనం చూసుకున్నట్టయితే కదా ఈ యొక్క దీప వృక్షము. హల్లెలూయా, నన్ను చెప్పనివ్వండి. ప్రైజ్ గాడ్. ఈ యొక్క దీప వృక్షము దేని గురించి మాట్లాడుతుంది అని అంటే కదా ఆమె. హల్లెలూయా, ఇది కొన్ని హిస్టరీలు మీకు నేను చెప్పాలని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. రెండవది ఏంటి, ఈ దీప వృక్షము ఆరిపోకుండా 24 గంటలు, 7 రోజులు, వారానికి 7 రోజులు, నెలకు 30-31 రోజులు వెలుగుతూనే ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి, దాంట్లో ఎప్పుడు కూడా నూనె ఉండాలి, దాని మీద ఎప్పుడు కూడా అగ్ని ఉండాలి, ఎప్పుడు కూడా అది వెలుగు ఇస్తూనే ఉండాలి. హల్లెలూయా, ఇవి ఆత్మీయమైన సత్యాలు ఉంటున్నాయి. సరే, అవి మనము నిదానంగా ఎప్పుడైనా కానీ మనము వాటిని గురించి మనం తెలుసుకోవచ్చు. సరేనండి, ఇప్పుడు మనము ఈ యొక్క దీప వృక్షంలో ఉన్నటువంటి విషయాలను మనము ధ్యానించుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఈ యొక్క దీప వృక్షము దేని గురించి మాట్లాడుతుంది అని కానీ మనం చదువుకున్నట్లయితే కదా. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. నేను బిడ్డరా, ఈ యొక్క దీప వృక్షము, హల్లెలూయా, ఇక్కడ బైబిల్ గురించి అది మాట్లాడుతూ ఉంటుంది. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. బై లోకంలో రకరకాలైనటువంటి బైబిల్స్ మనకు కనబడుతూ ఉంటున్నాయి. ఆమె చాలా విషయాలు చెప్పి ఉంటున్నాయి, కానీ ఈరోజు మీకు అతి ప్రాముఖ్యమైనటువంటి విషయము ఎవరైనా కానీ దీనిని గ్రహించగలిగినట్లుగా నేను చెప్పాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఈ ఒక్క విషయం ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. లోకంలో రకరకాలైనటువంటి బైబిల్లు మనకు ఉంటున్నాయి. హల్లెలూయా. అయితే మనము నమ్మే వాక్యము, మనము పాటించే సిద్ధాంతాలు ఉన్నటువంటి వాక్యము, ఐ మీన్ దేవుని బిడ్డారా, 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ అయి ఉంటున్నది. కొన్ని బైబిల్ మనకు కనపడుతున్నాయి ఈ మధ్య క్యాథలిక్ ఈ మధ్య కాదు అంటే మొదటి నుంచి కూడా క్యాథలిక్ బైబిల్ ఒకటి ఉంది. హల్లెలూయా. క్యాథలిక్ బైబిల్లో దేవుని బిడ్డారా ఎక్కువ పుస్తకాలు ఉంటున్నాయి. ఐ మీన్ 73 పుస్తకాలు అక్కడ మనకు కనబడుతూ ఉంటున్నాయి. అది బైబిల్ అది వాక్యానుసారమైంది కాదు. ఇంతకు ముందు ఒక 20 సంవత్సరాలకు ముందు ఐ మీన్ క్యాథలిక్ బైబిల్ అంతా కూడా కలిపి 73 పుస్తకాలు ఉండేవి. ఐ మీన్ కొన్ని రోజుల తర్వాత దాదాపు 20 సంవత్సరాల కిందట వాళ్ళకు కొంచెం వెలుగు వచ్చేసిందేమో అందుకని ఈ యొక్క కొన్ని 13 పుస్తకాలు వాళ్ళు ఏం చేశారంటే కదా ఐ మీన్ వాటిని బుక్స్ ఆఫ్ అపోక్రిఫా అని చెప్పేసి తీయలేదు, కానీ పూర్తిగా వాటిని బైబిల్లోనే ప్రత్యేకంగా వాళ్ళు ప్రింట్ చేసుకుంటూ వచ్చారు. ఏది ఏమైనప్పటికీ కూడా మన ప్రొటెస్టెంట్ బైబిల్లో ఏముంటుంది, నీ చేతిలో ఉన్నటువంటి మనము సంఘములో అమ్మే బైబిల్ ఏదైతే ఉంటుందో, సంఘములో ఇవ్వబడే బైబిల్ ఏదైతే ఉంటుందో, మనము ప్రోత్సహించే బైబిల్ ఏదైతే ఉంటుందో, ఆ బైబిల్లో 66 పుస్తకాలే ఉంటున్నాయి. 66 పుస్తకాలు ఎందుకు, అంతకంటే ఎక్కువ ఉండకూడదు, అంతకంటే తక్కువ ఉండకూడదు. ఇది దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాక్యమై ఉంటున్నది. దేవుని చేత ప్రేరేపింపబడినటువంటి, ఆత్మ చేత ప్రేరేపబడిన వారే భక్తులు ఆ యొక్క వాక్యాన్ని వ్రాసి ఉంటున్నారు. అది ఎలా తెలుస్తుంటుంది మనకు అన్నట్టుగా ఈ దీప వృక్షమే దానికి కారణమై ఉంటున్నది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే దేని బిడ్డరా, ప్రకాండము మధ్యలో ఉంటుంది. దానికి 3 కాండాలు ఇక్కడ కనపడుతున్నాయి. 3 కాండాలు ఇక్కడ కనపడుతూ ఉంటున్నాయి. మీరు పైనగైనా నేను నంబర్ రాసి పెట్టి ఉంటున్నాను. ఈ యొక్క వాక్యంలో నేను చదివినటువంటి వాక్యం జాగ్రత్తగా కానీ మీరు ఆలకించినట్లయితే కదా అదే నిర్గమాకాండము 25 అధ్యాయంలో 31 నుంచి 40 వరకు, అట్లాగే 37 అధ్యాయము 17 నుండి 24 వచనాలు, ఈ రెండు ప్రక్కన పెట్టుకొని మీరు చదవండి. ఇప్పుడు నేను చెప్పేది మీకు బాగా అర్థమవుతుంటుంది. ఆ వాక్యాలన్నీ చదవాలంటే మనకి సమయం ఉండదు. సరే, ఆయన ఏమంటున్నాడు, ఈ యొక్క పూలు ఉన్నాయి కదా వాటికి 3 కలశాలు ఉండాలి. హల్లెలూయా. ప్రతి యొక్క కొమ్ముకు మధ్యన ఉండే ప్రకాండానికి 4 పువ్వులు ఉండాలి. 4 పువ్వులు ఎన్ని, దానికి ఎన్ని కలశాలు ఉండాలి, 3 కలశాలు ఉండాలి. అట్లాగే ప్రక్కన ఉన్నటువంటి 3 బ్రాంచ్లకు ఏదైతే కొమ్మలు ఉంటున్నాయో, ఈ ప్రక్కన కొమ్మలకు ఆ ప్రక్కన కొమ్మలకు 3 పువ్వులు ఉండాలి. 3 పువ్వులకి 3 కలశాలు ఉండాలి. హల్లెలూయా. ఇది లెక్క, బైబిల్లో రాయబడినటువంటి లెక్క. సరే, ఇప్పుడు మనము లెక్క వేసుకుందాం. ఐ మీన్ ఇక్కడ పైన కింద మనం చూసుకున్నట్లయితే కదా దానిని మధ్యకు మనకి విడదీసినట్లయితే కదా ఇక్కడ నేను పాత నిబంధన అవకలు రాశాను, క్రొత్త నిబంధన యువకలు రాసి పెట్టి ఉంటున్నాను. చూడండి, సరే ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఐ మీన్ సరేనా, మనము ఇంకొక విషయం మనం చూద్దాము. హల్లెలూయా, ప్రైజ్ గాడ్.
మనకైనా ఇది కనుక చూసుకున్నట్లయితే కనుక మధ్యకు నేను రెడ్ లైట్ పెట్టేసి రెడ్ లైన్ పెట్టేసి దాన్ని డివైడ్ చేసి ఉంటున్నాను. ఇప్పుడు ఈ పక్కన మనకైనా లెక్క పెట్టుకున్నట్లయితే కనుక ఎన్ని కాండాలు ఉంటున్నాయి? ఒకటి రెండు మూడు నాలుగు కాండాలు ఉంటున్నాయి కదండి. నాలుగు కాండాలలో మూడు మూడు కలశాలు ఉంటున్నాయి. మూడు పువ్వులకు మూడు మూడు కలశాలు ఉంటున్నాయి. మూడు మూడు పువ్వులు ఉంటున్నాయి, ఐ మీన్ మధ్యలో దానికి నాలుగు ఉంటున్నాయి. ప్రకాండం ఏదైతే ఉంటుందో ముఖ్యమైనది, దానికి నాలుగు ఉంటున్నాయి. ఆ విధంగా మనం లెక్క పెట్టుకున్నట్లయితే కదా, మొదటి కాండానికి మూడు ఉంటున్నాయి, రెండో కాండానికి మూడు ఉంటున్నాయి, మూడో కాండానికి మూడు ఉంటున్నాయి. హల్లెలూయా. ఇటీగా మనం చదువుకుంటూ వచ్చినట్లయితే మూడు 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 ఇంటూ మూడు తొమ్మిది, తొమ్మిది ఇంటూ మూడు ఇరవై ఏడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దానికి మళ్ళా మధ్యలో ఉన్న ప్రకాండానికి మనం చూసుకున్నట్లయితే నాలుగు పూలు ఉంటున్నాయి, మూడు మూడు కలశాలు ఉంటున్నాయి. నాలుగు ఇంటూ మూడు ఏమైంటున్నది? పన్నెండు అయి ఉంటున్నది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. నాలుగు మూడు పన్నెండు కదండి. అట్లాగే ఇరవై ఏడు పన్నెండు ఎంత అయినాయి? ముప్పై తొమ్మిది అయినాయి. అట్లాగే బైబిల్లో పాత నిబంధన పుస్తకాలు ఎన్ని ఉంటున్నాయి? ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉంటున్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క బైబిల్ ఇలా ఉండాలి, ఎన్ని పుస్తకాలు ఉండాలని అనాది కాలంలోనే దేవుని బిడ్డారా దేవుడు నిర్ణయించి ఉంటున్నాడు. దాని ప్రకారంగానే ఈరోజు నీ చేతులకు బైబిల్ వచ్చింది. సరే, ఇంకా ముందుకు రండి. ఇక్కడికైనా దానిని మధ్యకైనా డివైడ్ చేసినట్లయితేగా ఇక్కడ మూడు ప్రకాండ మూడు కాండాలు మనకు కనపడుతూ ఉంటున్నాయి కదండి. మూడు కాండాలకి మూడు మూడు పువ్వులు ఉంటున్నాయి. ఒక్కొక్క పువ్వుకు మూడు కలశాలు ఉంటున్నాయి కదండి. మొదట మూడు, తర్వాత మూడు, తర్వాత మూడు ఉంటున్నాయి కదండి. ఇప్పుడు మూడు ఇంటూ మూడు ఇంటూ మూడు సరిగా లెక్క పెట్టుకున్నట్లయితే మూడు మూడు తొమ్మిది, తొమ్మిది మూడు ఇరవై ఏడు. ఐ మీన్ ప్రైజ్ గాడ్. పాత కొత్త నిబంధనలో మనకి ఎన్ని పుస్తకాలు ఉంటున్నాయి? ఇరవై ఏడు పుస్తకాలు ఉంటున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అట్లాగే ముప్పై తొమ్మిది ఇరవై ఏడు కన్నా కలుపుకున్నట్లయితే ఎన్ని పుస్తకాలు? అరవై ఆరు పుస్తకాలు. బైబిల్లో అరవై ఆరు పుస్తకాలే ఉండాలి. అందుకనే ప్రకటన గ్రంథంలో ఏమంటాడో తెలిసిన, ఈ గ్రంథంలో వ్రాయబడిన సంగతులకు ఏది కలపకూడదు, ఏది తీయకూడదు. ఈ ప్రవచన వాక్యమునికి ఏది కూడా కలపకూడదు, ఏది కూడా తీయకూడదు. పొన్నైనను సుల్లైనను దానిని మార్చకూడదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. సరే, ఇప్పుడు ఈ దీప వృక్షము దేనికి సాదృశ్యము? నీ చేతిలో ఉన్నటువంటి బైబిల్కి సాదృశ్యం అయి ఉంటున్నది. హల్లెలూయా. ఈరోజు భౌతికంగా ఈ యొక్క దీప వృక్షం మన దగ్గర లేకపోవచ్చు, కానీ దీప వృక్షము నిలబడిన పుస్తక రూపంలో నీ చేతిలో ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. రోజు చదివి దాన్ని ప్రేమించి నువ్వు చేసే ఈ యొక్క బైబిల్ అయి అది బైబిల్ అయింటున్నది, దేవుని యొక్క వాక్యం అయింటున్నది. ఇది దానిని గురించి అది మాట్లాడుతూ ఉంటుంది. హల్లెలూయా. ఇంకా కనుక ముందుకు మనం వెళ్ళినట్లయితే కదా దేని బిడరా, ఈ దీప వృక్షము దేనికి సాదృశ్యము? యెహోవా యొక్క ఏడు పండగలకు సాదృశ్యం అయింటున్నది. మనందరికీ తెలుసు దేని బిడరా, ఐ మీన్ యూదులు ఏడు పండగలు చాలా ప్రాముఖ్యంగా వాళ్ళు చేసుకుంటూ ఉంటున్నారు. ఐ మీన్ బైబిల్ ప్రకారంగా ఏడు పండగలు చాలా ప్రాముఖ్యమై ఉంటున్నాయి. మానవుని యొక్క రక్షణ ప్రణాళికలో ఈ ఏడు పండగలు చాలా ప్రాముఖ్యమైన పండుగలు అయి ఉంటున్నాయి. హల్లెలూయా. ఏం పండగలు అయి ఉంటున్నాయి చూడండి, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు, ఏడు కాండాలు ఉంటున్నాయి. ఏడు దేనికి సాదృశ్యము? పరిపూర్ణతకు సాదృశ్యమైంటున్నది. ఏడు దేనికి సాదృశ్యమైంటున్నది? ఏడు సంపూర్ణతకు సాదృశ్యమైంటున్నది. హల్లెలూయా. దేవుడు ఏమైతే చేయాలనుకున్నాడో ఈ యొక్క దీప వృక్షంలో ఆయన దానిని సమాప్తి చేసి ఉంటున్నాడు. ఐ మీన్ ప్రైజ్ గాడ్. పండగలు ఏమైంటున్నాయి? ఇక్కడ నుంచి కూడా మనం మొదలు పెట్టుకున్నట్లయితే కదా, ఐ మీన్ దేవుడు బిడ్డనా, ఇప్పుడు ఇది మొట్టమొదటి పండగ యూదుల పండగ ఏమై ఉంటున్నది అని కానీ చూసుకున్నది పస్కా పండుగ మొదలై ఉంటున్నది. హల్లెలూయా. రెండవది పులియని రొట్టెల పండుగ అయి ఉంటున్నది. మూడవది ప్రథమ ఫలముల పంట అయి ఉంటున్నది. నాలుగవది ఏమై ఉంటున్నది? పెంతికోస్తు పండుగ అయి ఉంటున్నది. ఇది చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. అందుకని నేను ఇంతకు చెప్పాను, ఐ మీన్ ఈ మూడు కలశాలకు ఇక్కడ మూడు కలశాలకు మధ్యలో ఉన్నది ప్రకాండమై ఉంటున్నది. అన్నిటికంటే అది కొంచెం ఎత్తుగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి ప్రాధాన్యత, ఐ మీన్ దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న ప్రాధాన్యత ఇది మధ్యలో. నాలుగో పండుగ ఏమైంటున్నది? పెంతికోస్తు పండుగ ఏంటున్నది. హల్లెలూయా. ఈ పెంతికోస్తు పండుగ ఎందుకంత ప్రాధాన్యత? కారణం ఏంటంటే ఈ పెంతికోస్తు వలననే ఈ యొక్క చరిత్ర అంతా కూడా అది నిర్వహిస్తూ ఉంటుంది. హల్లెలూయా. నేను ఇందాక వాక్యం చదివి ఉంటున్నాను హెబ్రీ పత్రిక ఒకటో అధ్యాయము మూడో వచనంలో, సమస్తమును కూడా ఆయన నిర్వహించుకొని ఉంటున్నాడు. ఈ మధ్యలో ఈ యొక్క పెంతికోస్తు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇది ఐ మీన్ పెంతికోస్తుకు ముందు
పెంతకోస్తుకు తర్వాత ఇది డిసైడింగ్ పాయింట్ అయి ఉంటున్నది. హల్లెలూయా. ఇది పెంతకోస్తుకు ముందు బీసీ అయి ఉంటున్నది, పెంతకోస్తు తర్వాత ఏసీ ఏడీ అయింది. ఇది క్రీస్తుకు పూర్వము, క్రీస్తుకు తర్వాత, క్రీస్తు తర్వాత శకము అని చెప్పేసి మనం చూస్తూ ఉంటున్నాం. ఏది డివైడ్ చేస్తుంది చరిత్రను అంటే కదా ఈ ప్రకాండము డివైడ్ చేస్తుంటుంది. హల్లెలూయా. ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనము పెంతకోస్తు కాలంలో ఉంటున్నాము. ఆమేన్, దేవునికి స్తోత్రం. దాని తర్వాత ఏం జరగబోతుంటుంది అంటే ఇక దేవుడిన ఐదో పండగగా ప్రాయశ్చిత్త పండగ జరగబోతూ ఉంటుంది. హల్లెలూయా. ఏసయ్య ప్రాయశ్చిత్తం చేయబోతుంటున్నాడు. దాని తర్వాత మనం ఏం చూస్తున్నాము, బూరల పండగ జరగబోతూ ఉంటుంది. హల్లెలూయా. దాని తర్వాత మనం ఏం చూస్తున్నాము అంటే ఇక దేవుడిన గుడారాల పండగ మనం చూడబోతుంటున్నాం. గుడారాల పండగ దేనికి సాదృశ్యము, అది దేవుడు ఏర్పాటు చేయబోయే నీతి పరిపాలన అటువంటి మిల్లేనియం వెయ్యేళ్ల పరిపాలనకు సాదృశ్యంగా ఉంటుంది. ఆమె పండగల గురించి నేను ఇంతకుముందు బైబిల్ స్టడీ తీసుకున్నప్పుడు మీకు వీటిని గురించి నేను వివరించి ఉంటున్నాను. ఇప్పుడు ఈ యొక్క దీప వృక్షంలో దేవుడు ఏం దాచిపెట్టి ఉంటున్నాడు, గుప్తంగా ఏం దాచిపెట్టి ఉంటున్నాడు అంటే ఆయన యొక్క పండగలు దాచిపెట్టి ఉంటున్నాడు. ఈ పండగల ద్వారా దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఎలా ఉంటుంది, ఎలా ముగిస్తుంటుంది అని ఆయన చెబుతూ ఉంటున్నాడు. పసిక పండుగకు ప్రాధాన్యత ఏంటి, ఐగుప్తుల నుంచి విడుదల. హల్లెలూయా. చివరి పండుగ యొక్క ప్రాధాన్యత ఏంటంటే గుడారాల పండుగ, దేవుని యొక్క నీతి పరిపాలన మొదలవుతుంటుంది. ఐగుప్తులో ఉన్నటువంటి అన్యాయము అక్రమము బలవంతము బలత్కారము దేనిబిడరా ఆ యొక్క బంధ సైతాన్ యొక్క బంధకాల నుంచి విడుదల చేసిన తర్వాత ఈ పండుగలన్నీ జరుపుకుంటూ వచ్చి చివరికి మనకేమవుతుంటుంది, హల్లెలూయా, నీతి పరిపాలన జరగబోతూ ఉంటుంది, విడుదల మనకు కలగబోతూ ఉంటుంది. మన సొంత డేరాలలో గుడారాలలో మనం నివసించబోతూ ఉంటున్నాము. అవే ఈ యొక్క పండుగల యొక్క సారాంశమైనటువంటిది. దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృపను బట్టి రక్షణ ప్రణాళికలో మనం ఎక్కడ ఉన్నామంటికిన పెంతెకోస్తు కాలంలో ఉంటున్నాము. హల్లెలూయా. కనుక పెంతెకోస్తును మనం నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరు కూడా పెంతెకోస్తు యొక్క అనుభవాన్ని మనం కలిగి మన యొక్క ఆత్మ జీవితంలో మనం ముందుకు సాగుతూ ఉండాలి. హల్లెలూయా. ఆమేన్, దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ఈ దీప వృక్షం దేనికి సాదృశ్యము అంటే యుగాలకు సాదృశ్యమై ఉంటున్నది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఏడు యుగాలు మానవునికి సంబంధించినటువంటి ఏడు యుగాలు దీంట్లో మనకు కనబడుతుంటున్నాయి. యాక్చువల్గా తొమ్మిది యుగాలు బైబిల్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే తొమ్మిది యుగాలు మనకు కనబడుతూ ఉంటున్నాయి. ఆమేన్. కానీ మానవునికి సంబంధించినవి మాత్రం ఏడు యుగాలు అయి ఉంటున్నాయి. తగ్గిన రెండు యుగాలు ఏమై ఉంటున్నాయి, దేవునికి సంబంధమై ఉంటున్నాయి, పర సంబంధమైన ఉంటున్నాయి. మానవుని యొక్క రక్షణ ప్రణాళిక విషయంలో కానీ మనం చూసుకున్నట్లయితే ఈ ఏడు ప్రణాళికలు మనకి ఏడు యుగాలు మనకు కనబడుతూ ఉంటున్నాయి. ఆదాము నుండి మొదలయ్యి దేవుని బిడ్డారా ఎక్కడి వరకు వెళ్తుంటది అని కానీ మనం చూసుకున్నట్లయితే ఈ దేవుడు నీతి పరిపాలన స్థాపించే ఆ వెయ్యి ఏళ్ల పరిపాలన వరకు అది కొనసాగుతూ ఉంటుంది. హల్లెలూయా. ఈ యొక్క యుగములు గురించినటువంటి పాలన వివరణ ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్. మొట్టమొదటి యుగం ఏమైంటున్నది, దీనికంటే ఒక యుగం ముందు ఉంటుంది. కానీ నేను చెప్పాను మానవునికి సంబంధించినటువంటి యుగాలు, రక్షణ ప్రణాళికకు సంబంధించినటువంటి యుగాలు అవి ఉంటున్నాయి. అవి ఏడు ఈ ద్వీప వృక్షంలో ఆయన అమర్చి ఉంటున్నాడు. మొట్టమొదటిది ఏమై ఉంటున్నది అంటే కదా ఆదాము ఏదైన తోటలో ఉన్న రోజులలో, ప్రైజ్ గాడ్, నిల్కల్స్ మష్ మష యుగము అనే, హల్లెలూయా, ఐ మీన్ డిస్పెన్సేషన్ ఆఫ్ ఇన్నోసెన్స్, ఐ మీన్ పాపం ఎరుగినటువంటి రోజులు అయి ఉంటున్నాయి. హల్లెలూయా. చిన్న పిల్లవాని యొక్క స్వభావము అలాంటి కలిగినటువంటి రోజులు అయి ఉంటున్నాయి. నిల్కల్మషంగా ఆయన ఉంటూ ఉంటున్నాడు. ఎప్పటి వరకు ఆయనలో ఎప్పటి వరకు అయితే పాపము కనబడలేదు. హల్లెలూయా. రెండవ యొక్క కలశం దేని గురించి మాట్లాడుతుంటుంది అనే డిస్పెన్సేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అని అంటారు. అంటే మనస్సాక్షి గద్దెంపు ఉన్నటువంటి రోజులు, మనస్సాక్షి లేపబడినటువంటి రోజులు అయి ఉంటున్నాయి. పాపములు పడే పతనమైనటువంటి మానవుడు అయి ఉంటున్నాడు. హల్లెలూయా. ఇది ఎక్కడి నుంచి మొదలవుతుంటుంది, ఆదాము ఏదైనా తోటల నుంచి బయటికి పతనమై బయటికి తరమబడ్డప్పటి నుంచి కూడా దేవుడారా నోవా యొక్క కాలం వరకు కూడా ఇది రెండవ యొక్క యుగమై ఉంటున్నది. హల్లెలూయా. మూడవ యుగం అనగా చూసినట్లయితే ఆ నోవావు ఓడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం చూస్తున్నాము జాతులు మొదలవుతూ ఉంటున్నాయి. క్షేము హాము యాపేతు నోవా యొక్క కుమారుల ద్వారా భూమి నిండిపబడుతూ ఉంటుంది, జాతులు మొదలవుతూ ఉంటున్నాయి. ఇది డిస్పెన్సేషన్ ఆఫ్ హ్యూమన్ గవర్నమెంట్ అని చెప్పేసి మనం చూస్తున్నాం. అంటే పరిపాలనా యుగము మొదలైంది.
మానవుడు నాయకులను ఏర్పాటు చేసుకుని వాళ్ళ వాళ్ళ దేశాలు ఏర్పరచుకొని వాళ్ళ వాళ్ళ భాషల ప్రకారంగా మనం చూస్తున్నాము వాళ్ళ వాళ్ళ దేశాలు ఏర్పాటు వాళ్ళు తమ యొక్క పరిపాలన పద్ధతిని వాళ్ళు ఏర్పాటు చేసుకుని చేసుకునే కాలము ఇదై ఉంటున్నది. హల్లెలూయా. దాని తర్వాత మనం ఏం చూస్తున్నాము, అబ్రహాము వస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. అబ్రహాము వచ్చినప్పుడు అబ్రహాం యొక్క జీవిత దేవుడు ఏర్పాటు చేసుకుని అబ్రహామును ప్రత్యేకపరచుకొని ఉంటున్నాడు. దేవుని బిడ్డారా, అబ్రహాము ద్వారా ఒక జనాంగాన్ని నేను లేపుతాను, ఒక మసయాను తీసుకుని వస్తాను, అబ్రహామును నేను ఆశీర్వదిస్తాను, ఒక దేశముగాను ఒక జనముగాను ఒక జనాంగంగాను నేను లేపుతాను అని చెప్పేసి అబ్రహాముతో ఆయన వాగ్దానం చేస్తుంటున్నాడు. సరే, ఈ యొక్క నాలుగోది ఏమైంటున్నది, వాగ్దాన యుగము అయి ఉంటున్నది. హల్లెలూయా. ఇక అబ్రహాం నుంచి అది వాగ్దాన యుగము మొదలయ్యి ఉంటున్నది. దేవునికి స్తోత్రం. అందుకని మన విశ్వాసుల యొక్క సంఘాలలో వాగ్దానాల మీద చాలా నమ్మకం మనం పెట్టుకుని ఉంటున్నాము. బైబిల్ అంతా వాగ్దానాలే ఉంటున్నాయి. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసి తన యొక్క వాగ్దానాన్ని వేల సంవత్సరాలు పోయినప్పటిని కూడా ఆయన మర్చిపోకుండా దానిని జ్ఞాపకం పెట్టుకుని ఉంటున్నాడు. ఈరోజు విశ్వాస మూలముగా మనమందరం కూడా అబ్రహాం యొక్క సంతానమై ఉంటున్నాము. అది నాలుగవది ఉంటున్నది. ఐదవది దేని గురించి మాట్లాడుతూ ఉంటుంది అని కదా మనం చూసుకున్నట్లయితే కదా, ఇది ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకు ఈ యొక్క అబ్రహాము సంతానం నుండి దేని బిడ్డారా, ఐ మీన్ ఇస్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నంత నుండి సీనాయి కొండ వరకు వచ్చేంత వరకు కూడా ఈ యొక్క యుగము జరిగిపోయింది. సీనాయి కొండ దగ్గరికి వచ్చేసరికి తన యొక్క బిడ్డలు ఏ విధంగా ఉండాలి, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలి, వాళ్ళ నడవడి ఎలా ఉండాలి, లోకంలో వాళ్ళు ప్రత్యేకమైన జనాంగముగాను ప్రత్యేకమైనటువంటి తెగగాను ప్రత్యేకమైనటువంటి జీవ జనముగా ఉండాలని దేవుడు వారికి ఏం చేస్తున్నారు, నీతి నియమాలను వారికి ఏర్పాటు చేస్తున్నారు, నైతిక విలువలను వారికి ఏర్పాటు చేస్తుంటున్నారు. సాంఘిక విలువలను, నైతిక విలువలను, ఆత్మీయ విలువలను ధర్మశాస్త్రం ద్వారా వారికి అనుగ్రహించి ఉంటున్నాడు. హల్లెలూయా. కనుక ఇది ఏమై ఉంటున్నది, ధర్మశాస్త్ర యుగమై ఉంటున్నది. దేవునికి స్తోత్రం. ఇది ఎప్పటి వరకు జరిగింది, పెంతెకొస్తు దినం వరకు జరుగుతూ వచ్చింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పెంతెకొస్తు వచ్చిన తర్వాత ఏమవుతుంటుంది, ధర్మశాస్త్రాన్ని ఆయన కొట్టివేయలేదు కానీ యేసు ప్రభువులు వారు నెరవేర్చేసి ఏం చేస్తున్నాడు, ఆయన పెంతెకొస్తును స్థాపిస్తుంటున్నాడు, సంఘయుగము స్థాపించబడుతూ ఉంటుంది. పెంతెకొస్తు దిగి వచ్చినప్పుడు సంఘము పుట్టి ఉంటున్నది. హల్లెలూయా. ఇప్పుడు మనం సంఘయుగములో ఉంటున్నాం. హల్లెలూయా. పెంతెకొస్తు కాలంలో ఉంటున్నాము, సంఘం యొక్క యుగములో మనం ఉంటున్నాము. ఐ మీన్ సంఘం యొక్క అంతములో ఏమవుతుంటుంది, శ్రమలు జరిగిన తర్వాత గోగుమాగో యుద్ధం అయిపోయిన తర్వాత ఏం జరగబోతుందో తెలిసిన, 1000 ఏండ్ల పరిపాలన జరగబోతుంటుంది. అదే ఈ యొక్క 7వ కాండం అయింటున్నది. హల్లెలూయా. మధ్య కాండము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే కదా మెస్సయ ఇక్కడ ప్రామిస్ చేయబడుతున్నాడు, ఆ వాగ్దానం చేయబడుతున్నాడు. అబ్రహామును దేవుడు ప్రత్యేకపరచుకుని దేవుని బిడ్డారా, అందుకని ఈ యొక్క కాండము చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. దేవునికి స్తోత్రం. కనుక ఈ దీపవృక్షం దేని గురించి మాట్లాడుతూ ఉంటుంది, యుగముల గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఇంత వివరంగా దేవుని బిడ్డారా ఏ గ్రంథములు కూడా మనకు కనిపించదు. సృష్టి విషయంలోనే కానీ, మానవుని విషయంలో కానీ, యుగాల విషయంలోనే కానీ, ఈ యొక్క భూమి యొక్క చరిత్ర విషయంలోనే కానీ, మానవుని యొక్క చరిత్ర విషయంలోనే కానీ ఏ గ్రంథములు కూడా ఇంత వివరంగా, హల్లెలూయా, ఏ గ్రంథములు కూడా రాయబడలేదు. దేవునికి స్తోత్రం. అందుకనే బైబిల్ చదవటం అనేది మనం నేర్చుకోవాలి, బైబిల్ చదవటం అనేది మనం ప్రేమించాలి, బైబిల్ను ప్రేమించాలి. అది దేవుని యొక్క వాక్యమై ఉంటున్నది. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఈరోజు చదువు దేవుడిని చదివించి, ఐ మీన్ అంతో ఇంతో ఇంకెంత జ్ఞానం ఇచ్చేసి నీ చేతిలో బైబిల్ పెట్టి నువ్వు అర్థం చేసుకోగలిగిన భాషలో దేవుడు బైబిల్ నీ చేతిలో పెట్టాడు అని ఒకవేళ దాని గారి నిర్లక్ష్యం చేసినట్లయితే నా నువ్వే బాధ్యుడు అయి ఉంటున్నావు. రేపు తీర్పుకు నువ్వు గురైపోతుంటున్నావు. దేని బిడ్డ, హల్లెలూయా. చదువు రాని వాళ్ళకైతే దేవుడు క్షమిస్తాడేమో, కానీ ఒకవేళ నువ్వు చదువుకోండి నువ్వు కన్నా దానికైనా నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే కదా, హల్లెలూయా, నువ్వు దానికి శిక్షకు అర్హుడబోతూ ఉంటున్నావు. ఐ మీన్ అలాంటి శిక్ష పడకుండా ఉండాలి. ఇవన్నీ కూడా దీంట్లో రాయబడి ఉంటున్నాయి. అదే అందుకని నేను చెప్పేది, ప్రతి ఒక్కరు కూడా మనం బైబిల్ను చదవాలి, నేర్చుకోవాలి, కంట పెట్టాలి, ధ్యానిస్తూ ఉండాలి. ఐ మీన్ దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కలవల వరకు నాటబడిన ఆ యొక్క వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను. దేవునికి స్తోత్ర. ఈ జీవ వృక్షము నీకు జీవాన్ని ఇవ్వబోతుంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. ప్రైజ్ గాడ్. అట్లాగే మనకైన ఇంకా ముందుగా మనం వెళ్ళినట్లయితే కదా దేవుడారా, ఈ యొక్క
దేని గురించి మాట్లాడుతుంది అని కానీ మనం చూసుకున్నట్లయితే కదా, హల్లెలూయా ప్రైజ్ గాడ్, యెహోవా పండుగలు మనం చూసుకుని ఉంటున్నాము, ఐ మీన్ యుగాల గురించి మనం ధ్యానించుకుని ఉంటున్నాము. ఇప్పటికైనా మనము చరిత్రలోకి మనం వెళ్ళినట్లయితే కదా, హల్లెలూయా ప్రైజ్ గాడ్, ఈ యొక్క చరిత్ర ఏమని మాట్లాడుతూ ఉంటుంది, ఐ మీన్ దీని గురించి నేను ఎక్కువగా చెప్పటం లేదు కానీ, ఐ మీన్ మానవుని యొక్క చరిత్ర దీంట్లో ఇమిడి ఉంటున్నది. హల్లెలూయా ప్రైజ్ గాడ్, మానవుని యొక్క చరిత్ర దీంట్లో ఇమిడి ఉంటుంది. ఇది మనము నువ్వు నేను కూడా మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్లుప్తంగా దీని గురించి మనం చెప్పాలనుకున్నట్లయితే కదా, తెలుపుడారా చరిత్ర ఏంటి, మానవుని యొక్క చరిత్ర ఎప్పుడు మొదలైంది, ఆదాము నుంచి మొదలైంది కదండి, ఆదాము నుంచి మొదలైంది. ఎక్కడ ముగిసిపోతుంటుంది, యేసు ప్రభు యొక్క రెండవ రాకడలో నీతి రాజ్యాన్ని స్థాపించినప్పుడు అది అక్కడ మొదలైపోతుంటుంది. హల్లెలూయా ప్రైజ్ గాడ్. మనము ఈ మధ్య కాలంలో మనం ఉంటున్నాము, ఇప్పుడు పెంతెకోస్తు కాలంలో మనం ఉంటున్నాము. ఐ మీన్ ఆదాము నుంచి దేని బిడ్డరా దేవుడు మనం ఏం చూస్తున్నామంటే కదా, హల్లెలూయా, దేవుని యొక్క వాక్యంలో మనకి చదువుకున్నట్లయితే కదా ప్రైజ్ గాడ్, ఆదాము నుండి మొదలై ఉంటున్నది. హల్లెలూయా, ఆదాము నుండి నోవా వరకు, నోవా నుంచి ఆ జలప్రలయం అయిపోయిన తర్వాత నోవా నుంచి అబ్రహాం వరకు ఇంకొక కాలం మొదలైంది, అబ్రహాము నుండి దావీదు వరకు ఇంకొక కాలం మొదలైంది, దావీదు నుండి యేసు ప్రభుల వరకు ఇంకొక కాలం మొదలవుతుంటుంది. ఆ విధంగా మనం చూస్తుంటున్నాము. ఒక్కొక్క యుగ చరిత్ర యుగంలో మామూలుగా సగటున కానీ మనం చూసుకున్నట్లయితే యావరేజ్ 1000 సంవత్సరాలు ఉంటుంది. హల్లెలూయా, ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే ఆదాము నుంచి దేవుడైనా ఆ నోవా వరకు దాదాపు 1000 సంవత్సరాలు అవుతుంటుంది. ఇక్కడ నుంచి నోవా నుంచి అబ్రహాం వరకు 1000 సంవత్సరాలు అవుతుంటుంది, అబ్రహాం నుంచి దావీదు వరకు 1000 సంవత్సరాలు అవుతుంటుంది, దావీదు నుంచి యేసు ప్రభుల వరకు 1000 సంవత్సరాలు అవుతుంటుంది. ఇప్పుడు యేసు ప్రభుల వారు వచ్చేసి 2000 సంవత్సరాలు అయిపోయింది. ఆమె హల్లెలూయా, సరే అది జ్ఞాపకం, అది అది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కదా, ఇక్కడ దావీదు దగ్గరికి వచ్చేసరికి మనం ఏం చూస్తున్నాము, ఆమె ఇక్కడ ఈ 4 కాండాలు ఉన్నాయి కదండి, 1000 సంవత్సరాల యొక్క కాండం అయి ఉంటుంది కదా ప్రైజ్ గాడ్. మొదటి 1000 సంవత్సరాలు ఆదాముతో పోయింది, రెండవ 1000 సంవత్సరాలు నోవాతో పోయింది, 3వ 1000 సంవత్సరాలు అది అబ్రహాంతో పోయింది, 4వ 1000 సంవత్సరాలు దావీదుతో మొదలవుతుంటుంది. ఇక్కడ యేసు ప్రభుల వారు దావీదు వంశంలోనూ ఆయన వస్తూ ఉంటున్నాడు, దావీదు యొక్క రాజ్యాన్ని ఆయన స్థాపిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, పడిపోయిన దావీదు గుడారిని యేసు ప్రభుల వారు తిరిగి ఆయన నిలబెడుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా ప్రైజ్ గాడ్. ఇట్లాగా చరిత్ర ఈ యొక్క బైబిల్లో ఉన్న చరిత్ర ఈ యొక్క 7 కాండాలలో దేవుడు వారు ఆయన అమర్చి ఉంటున్నాడు. సరే, ఇప్పుడు దేవుడు ఈ యొక్క దేవుడు ఈ యొక్క విషయాలన్నిటి కూడా ఈ యొక్క దీప వృక్షంలో ఆయన దాచిపెట్టి ఉంటున్నాడు. యూదులు ఎప్పుడెప్పుడైతే ఈ యొక్క దీప వృక్షాన్ని చూస్తుంటున్నారో, ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉంటున్నారో, ఇవన్నీ కూడా వారికి బయలుపడుతూ ఉంటున్నాయి. హల్లెలూయా, ఐ మీన్ ఇవన్నీ కూడా నేను పైపైన నేను చెప్పుకుంటూ వచ్చాను. ఇంకా లోపలికి వెళ్ళినట్లయితే కదా చాలా విషయాలు మనకు అర్థమవుతుంటున్నాయి, చాలా విషయాలు మనకు తెలియబోతుంటున్నాయి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క దీప వృక్షము దేని గురించి మాట్లాడుతుంది, దేవుని యొక్క వాక్యాన్ని గురించి మాట్లాడుతుంది, దేవుని యొక్క వెలుగుని గురించి మాట్లాడుతుంది, దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి అది మాట్లాడుతూ ఉంటుంది. దీప వృక్షము జీవమునిచ్చే వృక్షమై ఉంటున్నది. హల్లెలూయా ప్రైజ్ గాడ్. వాక్యం ఎక్కువ చదవాలి, వాక్యం యొక్క వెలుగులో నడపబడాలి, వాక్యం ద్వారా మన జీవితాన్ని మలుచుకోవాలి, వాక్యమే మన జీవితంలో ఉండాలి. దేవుని బిడ్డలారా, ఎందుకు అంటేనా ఆ వాక్యమే యేసయ్య ఉంటున్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవు శరీరధారిగా ఈ లోకానికి ఆయన వచ్చి ఉంటున్నాడు. ఆయనే యేసు ప్రభుల వారు ఉంటున్నాడు. ఈ యొక్క దీపవృక్షం దేని గురించి మాట్లాడుతుంది అడిగినా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉంటుంది. హల్లెలూయా, నీ చేతిలో ఉన్నటువంటి ఆ బైబిల్ గురించి అది మాట్లాడుతూ ఉంటుంది. హల్లెలూయా, ఈ బైబిల్ ఏదైతే ఉంటుందో దీని గురించి అది మాట్లాడుతూ ఉంటుంది. హల్లెలూయా, కనుక ఈ దీపవృక్షాన్ని ప్రేమిద్దాం, వాక్యాన్ని ప్రేమిద్దాం, ఆయన సన్నిధిని ప్రేమిద్దాం. ఆ యొక్క వాక్యంతో నింపబడి అనుదినము కూడా దానితో నడిపింపబడుతూ ఆ యొక్క వెలుగులకైనా నడవగలిగినట్లయితే ఎంతో ఆశీర్వాదం. అందుకనే దావీదు అంటాడు కదండి, ఐ మీన్ నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉంటుంది. హల్లెలూయా, ఆ వెలుగులో మన దైనందిన జీవితములకైనా మనం సాగినట్లయితే ఎంతో ఆశీర్వాదము. దేవుడి యొక్క వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. పరలోకి వందన మా ప్రియ ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యములను సత్యాలు మాతో పంచుకున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుని చూస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. ఈ దీప వృక్షం గురించి నా ప్రభా ఇంకా ఎక్కువగా లోతైన విషయాలు తెలుసుకునే కృపను మాకు దయచేయండి. మా తండ్రి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా నా ప్రభా లార్డ్ ప్రతిరోజు ఉదయ సాయంకాల సమయంలో నా ప్రభా మేము చదువుకుంటూ
ధ్యానించుకుంటూ కంటతో పెట్టుకుంటూ నా ప్రభా వాక్యం ద్వారా మా జీవితాలను కట్టుకుంటూ నా ప్రభా వాక్య వెలుగులో నడిచే కృపను మాకు దయచేయండి మా తండ్రి. నీ చిత్తాన్ని బయలుపరచండి, నీ సంకల్పం మా జీవితంలో నెరవేర్చండి మా తండ్రి. స్తోత్రం. ఇంతవరకు తోడుగా నడిపించినందుకు నీకు వందనాలు. వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా వేరు పైన మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి, ప్రతి విషయంలో మీరు మైపొంది అన్ని విధాలుగా ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము వాక్య వీక్షణ ప్రతి బిడ్డలకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలము తోడయుడును గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం. అపవాదికలకు అనంత నాశం కలుగును గాక. నీకే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. 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 యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయం, హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. దేవుడి చిత్తమైతే మరొకసారి మరి యొక్క స్ట్రీమింగ్ లో మనం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని యొక్క కృపా కాపుదల మీకు తోడుగా ఉండండి గాక. గాడ్ బ్లెస్ యూ. ఏమైనా కానీ ప్రశ్నలు ఉన్నట్లయితే దేవుడి కామెంట్ బాక్స్ లో రాయండి, తప్పకుండా మీకు జవాబు ఇస్తాను నేను. గాడ్ బ్లెస్ యూ.